हाय फ्रेंड्स, वेलकम टू ईसी अकाडमी। मनम डीएमई डिजाइन ऑफ मशीन एलिमेंट्स संबंधी फर्स्ट यूनिट चूदा, बोल्ट्स एंड नट्स। फर्स्ट यूनिट बोल्ट्स एंड नट्स। ओके, मनम राइट साइड चूसे मन की बोल्ट या नॉमन कल्चर इच्छा इकड़ा सारी ऑब्जर्व चेद्दाम। फर्स्ट ऑफ ऑल ऐडिया उ बोल्ट अंटे नट अंटे एग्जांपल की ఇక్కడ థ్రెడ్స్ ఉంటాయి. ఓకే, సేమ్ యాజ్ దిస్ ఇస్ కాల్డ్ యాజ్ బోల్ట్ అండ్ దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ నట్. ఓకే, ఇది మనం ఫాస్టింగ్కి మీన్స్ జాయినింగ్ కోసం యూజ్ చేస్తాము. దీని నామన్ కల్చర్ చూస్తే కనుక దీనిపైన టీత్స్ ఉంటాయి, థ్రెడ్స్ ఆర్ టీత్స్ ఉంటాయి. దీని గురించి చూద్దాము, థ్రెడ్స్ ఆర్ టీత్స్ గురించి. రైట్ సైడ్ చూడండి, ఇది నట్ అండ్ ఇది దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ బోల్ట్. ఓకే, దీని పార్ట్స్ అబ్జర్వ్ చేస్తే కనుక మీరు హయ్యెస్ట్ పార్ట్ని ఏమంటామంటే క్రీస్ట్ అంటాము, బాటంలో ఉన్నదాన్ని ఏమంటాం ఎస్ రూట్ అంటాము, ఈ మిడిల్ సైడ్ ఈ సైడ్ని ఈ సైడ్ని ఏమంటామంటే ఫ్లాంక్ అంటాం. ఓకే, క్రీస్ట్ అంటే టాప్ పోర్షన్, రూట్ అంటే బాటం పోర్షన్, ఫ్లాంక్ అంటే సైడ్స్. తర్వాత ఈ బాటం బేస్ పైన వచ్చే డయామీటర్ని ఏమంటామంటే రూట్ డయామీటర్ ఆర్ మైనర్ డయామీటర్. నెక్స్ట్ క్రీస్ట్ వల్ల వచ్చే డయామీటర్ ఏమంటామంటే మేజర్ డయామీటర్ ఆర్ అవుట్ సైడ్ డయామీటర్ అంటాము. ఆ మధ్యలో ఉండే ఈ డయామీటర్ ఏమంటామంటే మీన్ ఆర్ ఎఫెక్టివ్ డయామీటర్ ఆర్ పిచ్ డయామీటర్ అంటాం. పిచ్ అంటే ఏమంటే, ఫర్ ఎగ్జాంపుల్కి మనం బోల్ట్ నట్ని ఫాస్టింగ్ చేసిన తర్వాత అంటే జాయింట్ చేసిన తర్వాత, ఎగ్జాంపుల్కి ఇలా థ్రెడ్స్ ఉన్నాయి, ఇలా థ్రెడ్స్ ఉన్నాయి, ఇది బోల్ట్ బోల్ట్ పార్ట్ అనుకుందాం. సేమ్ యాజ్ ఇట్స్గా మనం నట్ పార్ట్ చూసినప్పుడు దీనిపైన నట్ ఇలా నట్ పార్ట్ ఉన్నప్పుడు ఏ టీత్స్ అయితే ఇలా అంటే పాయింట్ ఏమంటే అండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా టీత్స్ అన్ని ఇలా ఉంటే మనకి నట్కి సంబంధించిన థ్రెడ్ ఇట్లా కంప్లీట్గా దీంట్లో కూర్చోదు, ఏదో ఒక పాయింట్ దగ్గర మాత్రమే టచ్ అవుతూ ఉంటుంది. అటు వన్ పాయింట్ దగ్గర మాత్రమే టచ్ అవుతుంది. ఈ టచింగ్ పాయింట్ ద్వారా పాస్ అయ్యే లైన్ ఏమంటామంటే పిచ్ లైన్ అంటాం. దీన్నే మనం ఏమంటామంటే పిచ్ సర్కిల్ అని కూడా పిచ్ లైన్ అంటాము. దీని ద్వారా అంటే ఫర్ ఎగ్జాంపుల్ టాప్ సైడ్ అనుకోండి, సేమ్ యాస్టేజ్గా బాటమ్ సైడ్ కూడా సేమ్ ఉంటుంది కదా. అంటే నట్కి సంబంధించిన థ్రెడ్స్ బోల్ట్కి సంబంధించిన థ్రెడ్స్ ఎక్కడైతే మీటింగ్ పాయింట్ అవుతాయో, ఎక్కడైతే టచ్ అవుతాయో ఆ పాయింట్ ఏమంటున్నాం పిచ్ పాయింట్ అంటున్నాం, ఆ లైన్ ఏమంటున్నాం పిచ్ లైన్ అంటున్నాం. దీనికి సంబంధించిన ఈ డయామీటర్ ఏమంటామంటే పిచ్ సర్కిల్ డయామీటర్ అంటాం. ఓకే, నెక్స్ట్ దీంట్లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమంటే ఇంకా నామన్ కల్చర్ ఆఫ్ బోల్ట్. సరే, మనం ఏదైనా ఒక బోల్ట్ని తీసుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఆ బోల్ట్ పైన ఎలా ఉంటుందంటే, మనకు ఎగ్జాంపుల్ ఒక బోల్ట్ వేస్తాను, మనం హెక్సాగనల్ బోల్ట్ తీసుకుంటే ఈ బోల్ట్కి సంబంధించి ఇలా ఉన్నప్పుడు దీనిపైన మనకు దీనికి సంబంధించిన నామన్ కల్చర్ రాసింటారు. ఫర్ ఎగ్జాంపుల్ M8 ఇంటూ 1.25 అని. ఎం మీన్స్ ఏమంటే ఇక్కడ దాని యొక్క మెట్రిక్ థ్రెడ్స్ అని, టైప్స్ ఆఫ్ థ్రెడ్స్లో మనకు వస్తాయి మెట్రిక్ థ్రెడ్స్. నెక్స్ట్ 8 ఏమి ఇండికేట్ చేస్తుంది, 8 నామినల్ డయామీటర్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ 1.25 మీన్స్ పిచ్ ఇన్ ఎంఎం. ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం నేను M10 ఇంటూ 1.5 అన్నాను అనుకోండి, ఇప్పుడు డయామీటర్ ఆఫ్ ద బోల్ట్ ఎంత అంటే ఇంకా 10 mm, పిచ్ ఆఫ్ ద బోల్ట్ ఎంత అంటే 1.5 mm అన్నట్లుగా దాని మీనింగ్. దీన్ని నామన్ కల్చర్ అంటాము, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ దీనికి సంబంధించిన టైప్స్ ఆఫ్ బోల్ట్స్ అంటాడు. టైప్స్ ఆఫ్ బోల్ట్స్లో మీరు ఎగ్జాంపుల్కి టైప్స్ ఆఫ్ బోల్ట్ చూసుకుంటే నార్మల్ బోల్ట్ ఒకటి, ట్యాబ్ బోల్ట్ ఒకటి, స్టడ్ ఒకటి, తర్వాత కనుక దీన్ని స్క్రూ అంటాము, దీన్ని సెట్ స్క్రూ అంటాము. మీరు ఇంకా ఈ డయాగ్రామ్ చూసిన వెంటనే మీకు అర్థమవుతుంది దీని యొక్క అప్లికేషన్ ఏమి, ఎందుకు యూజ్ చేస్తాము అనేది. ఓకే, సో ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ నీడెడ్ టు ఎక్స్ప్లెయిన్ మోర్. ఓకే, నెక్స్ట్ వన్, ఓకే, టైప్స్ ఆఫ్ లాక్ నట్స్. లాక్ నట్స్ చూస్తే కనుక మనం లాక్ నట్స్ చూస్తే కనుక లాక్ నట్ ఎందుకోసం యూజ్ చేస్తాము ఈ లాక్ నట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం బోల్ట్కి నట్కి ఫాస్టింగ్ చేసిన తర్వాత అంటే జాయింట్ వేసిన తర్వాత, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది బోల్ట్ తీసుకున్నాము, సేమ్ యాస్టేజ్గా ఒక ఇక్కడ ఒక మెంబర్ మెకానికల్ మెంబర్ ఏదో ఒక మెకానికల్ పార్ట్ ఉంది, దీనికి మనం ఏం చేసినాం నట్ని ఫిట్ చేసినాం ఇక్కడ నట్. ఈ నట్ వేరే వేరే మెకానికల్ వైబ్రేషన్స్ వల్ల లూజ్ కాకోకుండా దీనికి సంబంధించిన అడిషనల్గా ఇంకో నట్ని మనం ప్రొవైడ్ చేస్తాము, దీన్ని ఏమంటామంటే లాక్ నట్ అంటాం. లాక్ నట్, దీనికి సంబంధించిన టైప్స్ ఆఫ్ లాక్ నట్స్ ఉన్నాయి మనకు, ఒకటి స్ప్లిట్ నట్ అని, యాజ్ వెల్ యాజ్గా క్యాస్టిల్ నట్ అని, తర్వాత లాకింగ్ ప్లేట్ అని చెప్పి లాకింగ్ వాషర్ అని. సో దీని డయాగ్రామ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీరు డయాగ్రామ్ నేర్చుకోండి. ఈ డయాగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేసే అంత అవసరం అయితే లేదు ఇక్కడ. సో మీరు డయాగ్రామ్ చూసిన వెంటనే ఇది అర్థమవుతుంది అప్లికేషన్స్. సో మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏమంటే టైప్స్ ఆఫ్ నట్స్ లాక్ ఒకటి, టైప్స్ ఆఫ్ లాక్ నట్స్ ఒకటి. ఫస్ట్ నేమ్స్ బై హెడ్ చేయండి,
ఆ తర్వాత దీని యొక్క డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే నెక్స్ట్ ఇంకా మనం ప్యూర్ మ్యాథమెటికల్ ప్రాబ్లమాటిక్ టాపిక్లో వచ్చినప్పుడు ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్లోకి ఎంటర్ అవుతాం. సరే మనం ఒక నట్ని బోల్ట్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదన్నా రెండు మెకానికల్ పార్ట్స్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మెకానికల్ పార్ట్ ఏ అనే పార్ట్ ఒకటి బి అనే పార్ట్ ఒకటి ఆర్ఎల్స్ ఏ అనే ప్లేట్ ఒకటి బి అనే ప్లేట్ని మనము జాయింట్ చేయాలి. ఈ జాయింట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక హోల్ వేసుకొని హోల్ వేసిన తర్వాత ఫస్ట్ నట్ని ఫిట్ చేస్తాము. సో దట్ ఇది ఒక నట్ అనుకుందాం బోల్ట్ ఫస్ట్ బోల్ట్ వేసాము తర్వాత దీనికి సంబంధించిన నట్ని ఫిక్స్ చేసినాను నట్ వేస్తాను ఓకే ఇసింది. ఈ విధంగా మనం బోల్ట్ అండ్ నట్ ఫాస్టింగ్ అంటే జాయింటింగ్ చేసినాం. ఓకే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సినది ఈ బోల్ట్ ఇక్కడ థ్రెడ్స్ ఉన్నాయి మరి ఇవన్నీ థ్రెడ్స్ ఇలా వచ్చినాయి థ్రెడ్స్. ఓకే ఇప్పుడు ఈ టూ మెంబర్స్ని మనం ఏ అండ్ బి అనే పాయింట్లని ఏ అండ్ బి అనే ప్లేట్స్ని టూ మెంబర్స్ని మనం జాయింట్ చేస్తున్నాము బోల్ట్ అంటే నట్ అనే ఒక మెకానికల్ పార్ట్ ద్వారా. సరే మనకు దీంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే స్ట్రెస్ ఒకటే ఫైండ్ అవుట్ చేస్తాం మనము. స్ట్రెస్ అంటే ఏమి లోడ్ బై ఏరియా. స్ట్రెస్ మీన్స్ లోడ్ బై ఏరియా. దీనిపైన యాక్ట్ అయ్యే లోడ్ డివైడెడ్ బై దానికి సంబంధించిన ఏరియా. సరే దీంట్లో మనకు ఎన్ని కేసెస్ ఉన్నాయి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ లోడ్స్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఏరియాస్ ఉన్నాయని చూస్తే కనుక డెప్త్గా టైప్స్ ఆఫ్ లోడ్స్ ఒకటి టెన్సైల్ లోడ్ తర్వాత కంప్రెసివ్ లోడ్ తర్వాత బెండింగ్ లోడ్ టార్షనల్ లోడ్ నెక్స్ట్ వన్ ఇస్ షియర్ లోడ్ ఇట్లా డిఫరెంట్ టైప్స్ కింద తీసుకోవచ్చు మనం. సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. వాట్ ఇస్ మీన్ బై టార్షనల్ లోడ్ వాట్ ఇస్ మీన్ బై ఫస్ట్ టెన్సైల్ లోడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఏదైనా ఒక పార్ట్ని మనము టువర్డ్స్ అవుట్వర్డ్స్ యాక్ట్ చేస్తే కనుక ఫోర్స్ టువర్డ్స్ అవుట్ సైడ్ యాక్ట్ చేస్తే దీని ఏమంటామంటే టెన్సైల్ ఫోర్స్ అంటాం. అలా కాకుండా టువర్డ్స్ బాడీ యాక్ట్ చేస్తే దీన్ని ఏమంటాం కంప్రెసివ్ లోడ్ అంటాం. ఓకే బెండింగ్ లోడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెంబర్ యొక్క యాక్సిస్ ఈ విధంగా ఉన్నప్పుడు మనం లోడ్ దీనికి లోడ్ పర్పెండికులర్గా యాడ్ చేస్తే బెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దీన్ని ఏమంటాం బెండింగ్ లోడ్ అంటాం. నెక్స్ట్ వన్ టార్షనల్ లోడ్ అంటే ఒక మెంబర్ని మనం రొటేట్ చేస్తే రొటేషన్ జరిగినప్పుడు దానిపైన యాక్ట్ అయ్యే లోడ్ని ఏమంటామంటే టార్షనల్ లోడ్ అంటాం. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వన్ ఇస్ షియర్ లోడ్. షియర్ లోడ్ అంటే ఓన్లీ సర్ఫేస్ పైన ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెకానికల్ పార్ట్ ఉంది దాని యొక్క ఒక సర్ఫేస్ పైన అది ఒక సైడ్ కావచ్చు లేదంటే ఆల్ ద సైడ్స్ కావచ్చు ఫోర్ సైడ్స్ కూడా కావచ్చు ఏదైనా దాని సైడ్స్ మాత్రమే యాక్ట్ అయితే ఇంకా దాన్ని ఏమంటామంటే షియర్ లోడ్ అంటాం. ఓకే దీన్ని ఇంకొంచెం డెప్త్గా అనలైజ్ చేద్దాం. మనం ఏం చేసినాం ఒక టూ ప్లేట్స్ మెకానికల్ ప్లేట్స్ ఏ అనే ప్లేట్ బి అనే ప్లేట్ తీసుకున్నాము దీనికి సంబంధించినట్లు ఒక నట్ అండ్ బోల్ట్ని జాయింట్ చేసినాం నట్ అండ్ బోల్ట్. ఓకే దీనికి సంబంధించిన స్క్రూస్ ఇక్కడ ఉన్నాయి థ్రెడ్స్ దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ థ్రెడ్స్. ఓకే ఇప్పుడు మనం దీన్ని ఫుల్ టైట్గా చేసినాం ఒక స్పానర్ తీసుకొని ఫుల్ టైట్ చేసినాం అనుకున్నాం ఎగ్జాంపుల్కి దీన్ని మనం ఫుల్ టైట్గా చేసినాం. ఫుల్ టైట్ చేయడం వల్ల దీనిపైన యాక్ట్ అయ్యే లోడ్ ఏదైనా చూద్దాం అబ్జర్వ్ చేద్దాం. సరే మనకు లోడ్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి ఒకటి టెన్సైల్ లోడ్ ఫస్ట్ టెన్సైల్ ఫోర్స్ ఆ టెన్సైల్ లోడ్ టెన్సైల్ తర్వాత కంప్రెసివ్ బెండింగ్ టార్షనల్ అండ్ షియర్ ఇలా టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఉన్నాయి. సరే ఎందుకు సార్ ఫోర్స్ కనుక్కోవాలా అంటే మనం ఫస్ట్ మనం ఈ టాపిక్లో మనం చేసింది ఏమి స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేయాలి. స్ట్రెస్ అంటే మీనింగ్ ఏమి లోడ్ బై ఏరియా. సో ఫస్ట్ మనం లోడ్ గురించి ఆలోచిద్దాం లోడ్ గురించి నేర్చుకుందాం. ఓకే టెన్సైల్ ఫోర్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఇంకా మనం టైట్ చేయడం వల్ల దీన్ని మనం ఈ బోల్ట్ అండ్ నట్ని మనం ఎక్కడ లాగడం లేదు. సో మనకు దీనిపైన టెన్సైల్ లోడ్ యాక్ట్ అయ్యే ఛాన్స్ లేదు. నెక్స్ట్ వన్ కంప్రెషన్ జరుగుతుందా లేదు. బెండింగ్ జరుగుతుందా లేదు. టార్షన్ జరుగుతుందా మనం నట్ని మాత్రమే మూవ్ చేస్తున్నాం రొటేట్ చేస్తున్నాం మనం షాంక్ పార్ట్ని అంటే బోల్ట్ సంబంధించిన షాంక్ పార్ట్ని మనం రొటేట్ చేయడం లేదు. సో టార్షన్ పడే దానిపైన యాక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా లేవు. లాస్ట్ వన్ ఇస్ ద షియర్ ఫోర్స్. మీరు అబ్జర్వ్ చేస్తే దీని సర్ఫేస్ పైన మాత్రమే యాక్ట్ అవుతుంది. ఎప్పుడైతే మీరు మనం ఈ స్పానర్తో టైట్ చేస్తామో లోడ్ ఎక్కడ యాక్ట్ అవుతుంది అంటే ఈ థ్రెడ్స్ పైన పడుతుంది. సో దట్ మనం ఎక్కువ టైట్ చేసాం అనుకోండి టూ మచ్ టైట్ చేయడం వల్ల ఏమవుతాయి థ్రెడ్స్ ఫెయిల్ అయిపోతాయి. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం నట్ కానీ బోల్ట్ కానీ తీసుకుంటే దీనిపైన థ్రెడ్స్ అన్ని ఇట్లా ఎరోడ్ అయిపోయి ఉంటాయి అరిగిపోయి ఉంటాయి. ఎందుకంటే ఇంకా డ్యూ టు షియర్ ఫోర్స్. దీన్ని మనం షియర్ ఫోర్స్ అంటాం అంటే సర్ఫేస్ పైన యాక్ట్ అయ్యేదాన్ని షియర్ ఫోర్స్ అంటాం. సరే ఓకే షియర్ ఫోర్స్ అయితే అర్థమైంది మనకు సర్ఫేస్ పైన యాక్ట్ అవుతుంది. మరి టెన్షను కంప్రెషను బెండింగ్ అండ్ టార్షన్ ఎప్పుడు యాక్ట్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మెంబర్ ఉంది ఈ మెంబర్ పైన మనం ఇలా ఫోర్స్ అప్లై చేసినాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనే మెంబర్ ఇది బి అనే మెంబర్ వీటిని ఏ అనే బి అనే పార్ట్ పైన మనం ఇలా టెన్సైల్ ఫోర్స్ వేస్తే యాక్ట్ అయ్యేది ఏముంది
టెన్సైల్ లోడ్ యాక్ట్ అవుతుంది. టెన్సైల్ లోడ్ యాక్ట్ కావడం వల్ల ఏం జరుగుతుంది, టెన్సైల్ లోడ్ యాక్ట్ కావడం వల్ల ఈ ఏదైతే మనకు దీనికి బోల్ట్కి సంబంధించిన షాక్ పార్ట్ ఉందో ఇది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అంటే ఫెయిల్యూర్ ఇక్కడ జరిగే ఛాన్సెస్ ఉంటుంది. బోల్ట్ తీసుకున్నాను, ఈ రెండు మెంబర్స్ వల్ల ఇది క్రాక్ ఇక్కడ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బాడీ మొత్తం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది రౌండ్ పార్ట్ అనుకుంటే ఈ బాడీ మొత్తం క్రాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే దీనిపైన యాక్ట్ చేసే లోడ్ ఏమి, టెన్షన్ లోడ్. అదేవిధంగా మనం కంప్రెషన్ లోడ్ వేసినా కూడా ఎఫెక్ట్ సేమ్ ఎఫెక్ట్ జరుగుతుంది, దాన్ని కూడా మనం ఏమంటాం, టెన్షన్ ఆర్ కంప్రెషన్ లోడ్. ఈ రెండు లోడ్స్ వల్ల బాడీ మొత్తం, అంటే దీని యొక్క షాక్ పార్ట్ మొత్తం కట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దాన్ని ఏమంటాం, టెన్షన్ ఫోర్స్ అంటాం. టువర్డ్స్ బాడీ యాక్ట్ అయితే కంప్రెసివ్ ఫోర్స్ అంటాం. లేదు మనం దీనిపైన ఇట్లా ఇక్కడ లోడ్ వేసినాం, పైన నుంచి టాప్ నుంచి లోడ్ వేసాం అనుకోండి, లోడ్ వేయడం వల్ల ఏమవుతుంది, ఈ దీని యొక్క షాంక్ పాయింట్ బెండ్ అయిపోయి కట్ అవుతుంది, బెండ్ అవుతుంది, ఆఫ్టర్ దట్ కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీన్ని ఏమంటాం, బెండింగ్ లోడ్ అంటాం. ఓకే, టార్షనల్ లోడ్ ఎక్కడ యాక్ట్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు మెంబర్స్ కనుక రిలేటివ్ మోషన్లో ఉంటే, ఏ అండ్ బి అనే పార్ట్స్ కనుక రిలేటివ్ మోషన్లో ఉంటే, అవి రెండు మూమెంట్లో ఉండే పార్ట్ అయితే కనుక దానిపైన ఏం యాక్ట్ అవుతుందంటే టార్షనల్ లోడ్ యాక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు టైప్స్ ఆఫ్ లోడ్స్ అన్నీ యాక్ట్ అయినా బాగుంది మనకు. సో దానివల్ల యూజ్ ఏముంది, యూజ్ ఏముందంటే స్ట్రెస్, స్ట్రెస్ని తీసుకుంటే మనకు స్ట్రెస్సెస్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ టూ టైప్స్, బ్రాడ్లీ క్లాసిఫైడ్ యాజ్ టూ టైప్స్. ఒకటి నార్మల్ స్ట్రెస్, ద సెకండ్ వన్ ఈజ్ షియర్ స్ట్రెస్. స్ట్రెస్ని మనం ఎఫ్ అనే సింబల్తో ఇండికేట్ చేస్తాం. సో ఎఫ్ఎన్ అండ్ ఎఫ్ఎస్ అని రాస్తాం, నార్మల్ స్ట్రెస్ అండ్ ఎఫ్ఎన్ మీన్స్ నార్మల్ స్ట్రెస్, ఎఫ్ఎస్ మీన్ షియర్ స్ట్రెస్. నార్మల్ స్ట్రెస్ అంటే ఏమంటే మనకు అది టెన్షన్ కావచ్చు, కంప్రెషన్ కావచ్చు, బెండింగ్ స్ట్రెస్ కావచ్చు, టార్షనల్ స్ట్రెస్ కావచ్చు, ఇవన్నిటిని కలిపి నేను నార్మల్ స్ట్రెస్ అంటున్నాను. ఓన్లీ షియర్ స్ట్రెస్ని మాత్రమే దాన్ని షియర్ స్ట్రెస్ అన్నాము, మనం సింబల్ని ఎఫ్ఎస్ అని ఇండికేషన్ చేసుకున్నాం, ఎఫ్ఎస్ అండ్ ఎఫ్ఎన్. ఓకే, ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ దీనివల్ల మనకి ఎక్కడెక్కడ చేంజెస్ వస్తాయి కొంచెం ప్రాబ్లం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ బై ఏరియా, ఇది జనరల్ ఫార్ములా. సరే, ఈ ఫార్ములాలో ఫర్ ఎగ్జాంపుల్ లోడ్ తీసుకున్నాను, ఈ లోడ్ కనుక ఇట్ మే బి టెన్షన్, కంప్రెషన్, బెండింగ్, టార్షన్ ఉంటే లోడ్కి సంబంధించిన ఫార్ములా ప్లేస్లో లోడే రాసుకుంటాం, ఎందుకంటే అది ఏం లోడ్ యాక్ట్ అవుతుంది దాన్ని కూడా మనం నార్మల్ లోడ్ కింద తీసుకుందాం. అది ఇట్ మే బి టెన్షన్, కంప్రెషన్, బెండింగ్ అండ్ టార్షన్. ఓకే, ఏరియాకి వచ్చినప్పుడు మనకు ఇక్కడ టూ టైప్స్ ఉంటాయి, ఒకటి నార్మల్, ఒకటి సెకండ్ వన్ ఈజ్ షియర్. నార్మల్ ఫోర్స్ యాక్ట్ అయినప్పుడు దాన్ని కింద ఎఫెక్ట్ అయ్యే ఏరియా నార్మల్ ఏరియా. నార్మల్ ఏరియాకి సంబంధించిన ఫార్ములా పై బై ఫోర్ డి స్క్వేర్. షియర్ స్ట్రెస్కి సంబంధించిన ఫార్ములా, షియర్ స్ట్రెస్ వల్ల ఎఫెక్ట్ అయ్యే ఏరియాకి సంబంధించిన ఫార్ములా పై డిటి. మనం ఒక నట్ తీసుకుంటే, నట్ ఆర్ బోల్ట్ తీసుకుంటే దీనికి సంబంధించిన డయామీ, ఇది షాంక్ పార్ట్, దీనిపైన మనం థ్రెడ్స్ వేస్తాం, అంటే థ్రెడ్స్ ఇక్కడ ఉంటాయి, దీనిపైన థ్రెడ్స్ ఇక్కడ ఉంటాయి. సో మనకి ఇచ్చేది డయామీటర్ షాంక్ యొక్క డయామీటర్, కానీ మనం యూజ్ చేయాల్సినది ప్రాబ్లంలో మీన్ డయామీటర్. మీన్ డయామీటర్ ఆల్వేస్ లెస్ దాన్ టు డి. సో మనకి డి, ఈ మీన్ డయామీటర్ని కో డయామీటర్ని ఉంటాము, దాన్ని డిసి అని ఇండికేట్ చేస్తాము. డిసి మీన్స్ 0.84 డి. సో మనం ప్రాబ్లమ్స్లో కూడా ఏమి యూజ్ చేయాలి, ఓన్లీ డిసి వాల్యూని మాత్రమే యూజ్ చేయాలి. సో నార్మల్ ఏరియా, నార్మల్ ఏరియాకి సంబంధించిన ఫార్ములా పై బై ఫోర్ డిసి స్క్వేర్. షియర్ ఏరియాకి సంబంధించిన ఫార్ములా పై డిసి టి. సో దట్ మనకు ఫైనల్లీ నార్మల్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు పై బై ఫోర్ డిసి స్క్వేర్. నార్మల్ స్ట్రెస్ ఏరియా పై బై లోడ్ బై పై బై ఫోర్ డిసి స్క్వేర్. సేమ్ యాజ్ వెల్ యాజ్ షియర్ స్ట్రెస్ ఏరియా లోడ్ బై షియర్ ఏరియా, అంటే పై డిసి టి. ఇవి టూ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఓకే, నార్మల్ స్ట్రెస్ అంటే ఇట్ మే బి టెన్షన్, కంప్రెషన్, బెండింగ్ ఆర్ టార్షనల్. షియర్ స్ట్రెస్ అంటే షియర్ ఫోర్స్ వల్ల, షియర్ లోడ్ వల్ల యాక్ట్ అయ్యేదాన్ని షియర్ స్ట్రెస్ అంటాం. నార్మల్ ఏరియా ఫార్ములా పై బై ఫోర్ డిసి స్క్వేర్, షియర్ ఏరియా ఫార్ములా పై డిటి. షియర్ అంటే ఏం సార్ అంటే దాని సర్ఫేస్ పైన, థ్రెడ్స్ యొక్క సర్ఫేస్ పైన మాత్రమే లోడ్ యాక్ట్ అయ్యి థ్రెడ్స్ మాత్రమే ఫెయిల్యూర్ అయితే దాన్ని ఏమంటాం, షియర్ ఫెయిల్యూర్ అంటాం. లేదు మనకి నట్టు మొత్తం, అంటే థ్రెడ్స్ ఇలా ఉంటే నట్టు మొత్తం, నట్ ఆర్ బోల్ట్ మొత్తం, బోల్ట్కే కాబట్టి మనకు షాంక్ ఉండేది, బోల్ట్ యొక్క షాంక్ పార్ట్ మొత్తం బ్రేక్ అయిపోయింది అనుకుంటే దాన్ని ఏమంటాం మనం, ఇది నార్మల్ ఫెయిల్యూర్ అంటాము. దేనివల్ల యాక్ట్ అవుతుంది, అది నార్మల్ ఫోర్సెస్ వల్ల యాక్ట్ అవుతుంది. నార్మల్ ఫోర్స్ అంటే టెన్షన్, కంప్రెషన్, బెండింగ్ అండ్ షియర్. సో నార్మల్ ఫెయిల్యూర్ వల్ల జరిగే స్ట్రెస్ని ఏమంటాము, నార్మల్ స్ట్రెస్ అంటాం, పై బై ఫోర్ డిసి స్క్వేర్. షియర్ స్ట్రెస్ వల్ల ఫెయిల్యూర్ ఏమైతే థ్రెడ్స్ అవుతాయి, దీనివల్ల వచ్చే స్ట్రెస్ని ఏమంటాము,
షియర్ స్ట్రెస్ అంటాం. పీ బై అంటే లోడ్ బై పై డిటి పై డిసీ ఇంటూ టీ. ఓకే సరే, మనకి మొత్తం క్లియర్ కట్గా అర్థమైంది కదా. సో మనకి స్ట్రెస్ తీసుకుంటే ఇంకా స్ట్రెస్ తీసుకుంటే స్ట్రెస్ వచ్చి టూ పార్ట్స్, నార్మల్ స్ట్రెస్, షియర్ స్ట్రెస్. నార్మల్ స్ట్రెస్కి ఫార్ములా పీ బై పై బై ఫోర్ డీసీ స్క్వేర్, సేమ్ యాజ్ వెల్ యాజ్గా షియర్ స్ట్రెస్కి ఫార్ములా పీ బై పై డిసిటి. ఓకే, ఇవి రెండు మనం యూజ్ చేసే ఫార్ములాస్, నార్మల్ స్ట్రెస్ ఒకటి, షియర్ స్ట్రెస్ ఒకటి. సో మనం ఇంతకుముందు ఏం నేర్చుకున్నాం, డీసీకి ఫార్ములా కో డయామీటర్ అంటే 0.84 డి. డి అంటే ఏమి, మన యొక్క షాంక్ యొక్క డయామీటర్, డీసీ అంటే కోర్ యొక్క డయామీటర్. ఓకే, దీనికి సంబంధించిన ఇంతవరకు మనకు క్లియర్గా అర్థమైంది. మనకి దీంట్లో మనకి నెక్స్ట్ పార్ట్ ఏమంటే, నార్మల్ కాకోకుండా ప్రిన్సిపల్ షియర్ స్ట్రెస్సెస్, ప్రిన్సిపల్ టెన్సైల్ స్ట్రెస్సెస్. అంటే నార్మల్ స్ట్రెస్, ప్రిన్సిపల్ నార్మల్ స్ట్రెస్, ప్రిన్సిపల్ షియర్ స్ట్రెస్ అనే వన్ మోర్ కేసు ఉంది. ఇది కాకోకుండా ప్రిన్సిపల్ స్ట్రెస్సెస్ గురించి మాట్లాడితే మనం, ఈ మరి టూ టైప్స్, ప్రిన్సిపల్ నార్మల్ స్ట్రెస్, ప్రిన్సిపల్ షియర్ స్ట్రెస్. సో దీన్ని మనం ఎలా ఇండికేట్ చేస్తున్నాము, సేమ్ ఎఫ్ఏ రాస్తాము, నార్మల్ కానీ మ్యాక్సిమమ్ ఎఫ్, షియర్ దీన్ని మ్యాక్సిమమ్. ఓకే, నార్మల్ తర్వాత షియర్, ప్రిన్సిపల్ షియర్ స్ట్రెస్, ప్రిన్సిపల్ నార్మల్ స్ట్రెస్ అనుకోవచ్చు. సరే, ప్రిన్సిపల్ షియర్ నార్మల్ స్ట్రెస్ ఏముంది మనకు, ప్రిన్సిపల్ నార్మల్ స్ట్రెస్కి ఫార్ములా, సో 1/2 ఎఫ్టీ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎఫ్టీ స్క్వేర్ ప్లస్ 4fs స్క్వేర్, ఇది ఫార్ములా. సేమ్ యాజ్ వెల్ యాజ్ మనకి షియర్ స్ట్రెస్కి ఫార్ములా ఏముంది, 1/2 స్క్వేర్ రూట్ ఆఫ్ ఎఫ్టీ స్క్వేర్ ప్లస్ 4fs స్క్వేర్. మీకు టెక్స్ట్ బుక్ ప్రకారంగా ఎఫ్టీ రాశాను, ఇది నార్మల్ కాబట్టి మీరు కావాలనుకుంటే ఇక్కడ ఎఫ్ఎన్ కూడా రాసుకోవచ్చు, ఎఫ్ఎన్ ఎఫ్ఎన్. ఓకే సార్, ఏంది సార్ ఈ ఫార్ములా, ఏంది ఈ కాన్సెప్ట్ ఏమి అంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం ఇచ్చినాడు, ఈ ప్రాబ్లంకి సంబంధించిన మీకు ఏమి ఇచ్చిన అంటే వాల్యూస్, లోడ్ ఇచ్చినాడు, తర్వాత డయామీటర్ కో డయామీటర్ ఇచ్చినాడు, డైరెక్ట్గా స్ట్రైట్ అవేగా కో డయామీటర్ ఇచ్చేసినాడు. ఇచ్చేసి ఆ మెంబర్ పైన ప్రిన్సిపల్ స్ట్రెస్ యాక్ట్ అవుతుంది, ఇట్ మే బి నార్మల్ స్ట్రెస్, ఇట్ మే బి షియర్ స్ట్రెస్, ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. అంటే మీ క్వశ్చన్లో ప్రిన్సిపల్ స్ట్రెస్సెస్ యాక్ట్ అవుతున్నాయి, మీరు ఆ ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేయండి, స్ట్రెస్ని ఫైండ్ అవుట్ చేయండి అన్నారు. స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేయాలి, స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేయాలంటే మీరు ఏం కనుక్కోవాలి, క్వశ్చన్లో ఎఫ్ఎన్ మ్యాక్స్ ఒకటి కనుక్కోవాలా, ఎఫ్ఎన్ తర్వాత ఎఫ్ఎస్ మ్యాక్స్ ఒకటి ఫైండ్ అవుట్ చేయాలి. సరే, మనకి ఫస్ట్ ఫార్ములా అనుకుందాం, ఇది సెకండ్ ఫార్ములా అనుకుందాం. ఎఫ్ఎన్ మ్యాక్స్ నార్మల్ స్ట్రెస్ అంటే ఫస్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలంటే మీకు సంబంధించిన అన్నోన్ వాల్యూస్ ఏమున్నాయి ఇక్కడ, ఎఫ్ఎన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సరే, ఎఫ్ఎన్ వాల్యూ ఎక్కడ నుంచి వస్తుంది, ఎస్ పీ బై పై బై ఫోర్ డీసీ స్క్వేర్ ఎఫ్ఎన్ ఫార్ములా. మరి ఎఫ్ఎస్ ఎక్కడ నుంచి వస్తుంది, పీ బై పై డీసీ డి టీ ఫార్ములా. సరే, మనకి దీంట్లో పీ వాల్యూ తెలుసా, ఎస్ క్వశ్చన్లో ఇచ్చినాడు, నో ప్రాబ్లం. డీసీ వాల్యూ తెలుసా, ఎస్ ప్రాబ్లం ఇచ్చినాడు, నో ప్రాబ్లం. సేమ్ యాస్టీస్గా పీ వాల్యూ తెలుసు, డీసీ వాల్యూ తెలుసు, టీ తెలీదు. సో క్వశ్చన్ ఇంకోసారి చూద్దాం, క్వశ్చన్లో ఏమీ లేదనుకోండి, టీని మనం 1mm కింద అజ్యూమ్ చేసుకొని ప్రారంభం చేసేయచ్చు, లేదా క్వశ్చన్ ఇంకోసారి మనం క్రాస్ చెక్ చేసుకుంటే టీ వాల్యూ ఇచ్చింటాడు, దాన్ని మనం నోట్ చేసుకొని ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. సో దాన్ని మనం ఏం చేయాలా, ఎఫ్ఎన్ వాల్యూ ఎఫ్ఎస్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకి ప్రిన్సిపల్ స్ట్రెస్లోకి, ప్రిన్సిపల్ నార్మల్ స్ట్రెస్కి సంబంధించిన 1/2 ఫార్ములా ఏమి, 1/2 ఇంటూ ఎఫ్ఎన్ రూట్ ఆఫ్ ఎఫ్ఎన్ స్క్వేర్ ప్లస్ 4fs స్క్వేర్ ఫార్ములాలోకి సబ్స్టిట్యూట్ చేయాలి. సేమ్ యాజ్ వెల్గా షియర్కి సంబంధించిన ప్రిన్సిపల్ ఫార్ములా ఏదైతే ఉందో దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి, ఎఫ్ఎన్ వాల్యూ ఎఫ్ఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత. ఓకే సరే, మనం నెక్స్ట్ వీడియోలో ఈ అజంప్షన్స్ కాకోకుండా మీకు ఈ జస్ట్ ఇంట్రడక్షన్ ప్లస్ ఫార్ములాస్ మాత్రమే ఈ వీడియోలో చెప్పినాను. నేను నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ, మీకు ఆల్రెడీ క్వశ్చన్స్ అన్నీ ఫ్రేమ్ అయి ఉన్నాయి, ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాయి, ఈ క్వశ్చన్స్ అన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, థ్యాంక్స్ టు వాచింగ్ దిస్ వీడియో.